అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉంటూ వృద్ధిలోనికి రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యవర్గ సభ్యులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ అన్నారు. సోమవారం పట్టణంలోని మెయిన్ రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకల్లో నగేష్ మాట్లాడుతూ, భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం అంబేద్కర్ కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన సిఐ విజయ్ కుమార్ను దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన జరిగింది. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. కార్యక్రమానికి ముందు వేదికపై ఏర్పాటు చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బర్త్డే కేక్ కట్ చేశారు. పై చూడండి, పై చూడండి. పత్రికా సోదరులకు మరొకసారి మా జేబీలు, ఎందుకంటే చాలా సేపు నుంచి చాలా సమయం ఇచ్చించున్నారు మా కోసం. ఈ గొప్ప విలువైన సమయంలో భారతదేశానికి ధర్మశాస్త్ర పండితుడు, రాజ్యాంగ సృష్టికర్త, భరతమాత ముద్దుపెట్ట, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఈవేళ పేద పడుగు 15 వర్గాల గురించి, వాళ్ళ అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఈరోజు మన 14వ తారీఖున వివిధ విగ్రహాల దగ్గర కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మనకు మా గ్రామంలో ఒక ఆనవాయి ఉందండి. పెద్దలందరికీ ఏదో రోజు ఒక కార్యక్రమం ఎక్కడో దగ్గర ఘనంగా చేసుకోవడం, దానికి ప్రజలందరినీ కూడా పెళ్ళడం, మరి ఏదో సేవా కార్యక్రమం చేసుకునే విధంగా, మరి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, వాళ్ళకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ, వాళ్ళకు దుప్పట్లు పంపిణీ కానీ, అన్నదానం కార్యక్రమం అంటే ఏదో ఒకటి కార్యక్రమం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. కబుల్ పెగండి.